సౌత్ ఇండియా సూపర్ స్టార్ మరోసారి సినిమాలో బిజీ అవుతున్నాడు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కూతురు దర్శకత్వంలో కొచ్చిదయాల్లో నటిస్తున్న రజని ఆ తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. మరి రజనితో సినిమా చేయబోయే ఆ సూపర్ డైరెక్టర్ ఎవరు చూసేయండి. ఆయన నడిస్తే స్టైల్, డైలాగ్ చెప్తే అదుర్స్, ఫైట్ చేస్తే ఫ్యాన్స్ విజిల్స్ విజిల్స్. సింపుల్ గా చెప్పాలంటే ఆయన ఏం చేసినా అది అభిమానులకు ఇష్టమే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఆ హీరో రజనీకాంత్ అని స్పెషల్ గా చెప్పనక్కర్లేదనుకుంటా. ఒక్క తమిళనాటే కాదు, టోటల్ ఇండియన్ వాయిస్ గా రజనీకి వీర లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రజనీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందంటే కోలీవుడ్ లో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. కానీ రీసెంట్ గా అనారోగ్యం పాలవడంతో రోబో తర్వాత మరో సినిమాను రిలీజ్ చేయలేకపోయాడు రజనీ. అయితే ఇప్పుడు కోలుకున్న సూపర్ స్టార్ మరోసారి వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కూతురు సౌందర్య దర్శకత్వంలో కొచ్చిదయన్ అనే యానిమేషన్ మూవీలో నటిస్తున్నాడు రజనీకాంత్. ఈ సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ఈ ముదురు హీరో. కొచ్చిదయన్ పూర్తి కాగానే కేఎస్ రవికుమార్ తో రానా సినిమాను స్టార్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ కేఎస్ తో కాకుండా మరో డైరెక్టర్ తో సినిమాను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రజనీ. ఆయన పి వాసు. ఇంతకు ముందు వాసు రజనీ కాంబినేషన్ లో మన్నన్, చంద్రముఖి వంటి సక్సెస్ఫుల్ మూవీస్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతోంది ఈ కాంబో. వాసు దర్శకత్వంలో రజనీ హీరోగా ఆరేళ్ల కింద వచ్చిన చంద్రముఖి సింపుల్ గా సంచలనం సృష్టించింది. బాబా ఫ్లాప్ తర్వాత సూపర్ స్టార్ పని ఇక అయిపోయింది అనుకునే టైంలో విడుదలైన చంద్రముఖి సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఆ సినిమా కేవలం తమిళ్లోనే కాదు తెలుగులో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సో చంద్రముఖితో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కాంబో ఇప్పుడు మళ్లీ సేమ్ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ సినిమా కోసం రజనీ కేవలం 40 రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చాడనే గాసిప్స్ కూడా కోలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. సో ఏదైతేనేం రజనీ వాసుల సినిమా ఇంకా కన్ఫర్మ్ కాకుండా ఈ గాసిప్స్ మాత్రం తమిళనాట ఓ రేంజ్ లో విహరిస్తున్నాయి. మరి వీటికి కన్ఫర్మేషన్ వచ్చేదెప్పుడు? Take a break in movie mixture.